యాభై సంవత్సరాలలో అడుగు పెడుతున్నాం. గత 35 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్ నుంచి ఇప్పుడు దాకా ఆదరించిన మీడియా వారికి అందరూ నా సొంత సోదరులు లాంటి వాళ్ళే. పత్రికా విలేకరులు అందరూ నా సొంత అన్నదమ్ముళ్ళ. ఆ రోజు నుంచి నాతో ప్రయాణం చేస్తున్నారు. వినాయకరావు ఉన్నారు, ఇంకా అలాగే ఇంకా చాలామంది సీనియర్స్ అందరూ కూడా నాతో చాలామంది ఉన్నారు. నాతో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారని అదృష్టం. అలాగే ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నాతో ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి బర్త్డే మేము ప్రతిసారి కూడా బర్త్డేకి ప్రెస్ మీట్ పెట్టడం, ఏం కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ సంవత్సరం ఏం కార్యక్రమాలు చేస్తాం, ఏం చెయ్యాలి అనేది ఒక ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో చెయ్యాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఈ సంవత్సరం స్పెషల్గా అసలు థియేటర్స్ థియేటర్స్లో సినిమాలు వేస్తే థియేటర్కి జనాలు రావట్లేదు అని నెల రోజులు బట్టి షూటింగ్లు ఆపేసిన ఈ పెద్ద మనుషులు, ఈ ఛాంబర్, ఈ కౌన్సిల్ పెద్ద మనుషులకి ఒక షాకింగ్ న్యూస్. థియేటరే దేవాలయం, థియేటర్లోనే సినిమాలు చూస్తారు. ప్రేక్షకులు థియేటర్లో ఎన్ని ఓటీటీలు ఏటీటీలు ఎన్ని వచ్చినా, బ్లాక్ అండ్ వైట్లు, కలర్లు, 70mm హోమ్ థియేటర్లో వచ్చినా థియేటర్లోనే సినిమా చూస్తారు అని అనడానికి మొన్నటి పోకిరి రీరిలీజ్, మొన్నటి గరణా మొగుడు, మొన్నటి తమ్ముడు, మొన్నటి జల్సా, నాలుగిట్లకి చాలామంది వ్యత్యాసం ఏమన్నా దానికి అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానులు వచ్చి టికెట్లు తీసుకొని చూశారు అన్నారు. ఇది 3 అనే సినిమాకి, కొలవరి 3 అనే సినిమాకి ఒక ధనుష్ గారు, ఒక సుత్యాష్ని గారు, నాకు తెలిసి ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఫ్యాన్స్ లేరు. కానీ ఆ సినిమా మరి రీరిలీజ్ రేపు 8వ తారీఖు రిలీజ్ చేస్తుంటే ఫస్ట్ చాలామంది నన్ను అన్నారు, నీకు పిచ్చెక్కిందా, ఎందుకు అసలు ఏంటి సినిమా, ఏమొస్తుంది, 10 సంవత్సరాలు అప్పుడే ఆడలేదు సినిమా అని అన్నారు. ఒక సాంగ్స్ సూపర్ హిట్ అనిరుద్ధ్ అనేది కొత్తగా ఫస్ట్ ఎంట్రన్స్. ఆ రోజు సైమన్ డెనిస్ రిలీజ్ ధనుష్ గారిది, మనం 3లో పెట్టిన సినిమాలు ఫస్ట్ రిలీజ్ చేసాం. ధనుష్ గారు ఫస్ట్ సినిమా తెలుగు ఇండస్ట్రీకి సైమన్ డెనిస్ ఎంటర్ అయింది అదే సినిమా నుంచి. అయితే ఆ రోజు 3 రోజులు బాగుంది, 4 రోజుల నుంచి వివిధ కారణాల వల్ల కొంచెం రాలేకపోవచ్చు, శాటిలైట్ అది టెలికాస్ట్ కాలేదు. కానీ సినిమాని ఈ రోజు నేను టెలికాస్ట్ రేపు 8వ తారీఖు అని పెడితే మొన్న మధ్యాహ్నం అంటే ఒక 3 డేస్ బ్యాక్ 6 డియర్స్ పెట్టాం ఆన్లైన్ మొత్తం టోటల్గా. నిన్న మధ్యాహ్నం ఫుల్స్ అయిపోయాయి. నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ 11 దాకా 75 థియేటర్స్ పెట్టాం. 75 థియేటర్స్, నాట్ ఓన్లీ షోస్, ఒక్కొక్కటి 4 షోస్ 5 షోస్ 3 షోస్ 4 షోస్ ఉన్నాయి. నా ఓన్లీ 6 షోస్ పెడితే ఫుల్స్ అయితే 75 థియేటర్స్ పెట్టాం తెలంగాణ, ఓన్లీ తెలంగాణ ఆన్లైన్ ఓపెనింగ్. ఆల్మోస్ట్ 50% ఫుల్స్ అనేది, కొన్ని థియేటర్స్ అయితే 50% కొన్ని, 80% కొన్ని, కంటిన్యూ ఇస్ ఫాస్ట్ బుకింగ్ అవుతుంది అంటే సినిమాకి. ఇప్పుడు ఆంధ్ర అన్నీ ఓపెన్ అవుతున్నాయి, ఎందుకంటే 8వ తారీఖు సినిమా అనేది మనం రిలీజ్కి పెడితే ఏ పబ్లిసిటీ చేయలేదు, ఓన్లీ ఏది మేము దానికి ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదు, మేమేమి చేయలేదు. కానీ సినిమా అనేది ఒకవేళ జనాల్లో మేము వాల్ పోస్టర్లు వేస్తే వస్తారు, పేపర్ యాడ్లు వేస్తే వస్తారు, లేకపోతే టీవీ యాడ్స్ చేస్తే వస్తారు అనేది తప్పు. జనాలు ఎక్స్పెక్ట్ చేసిన సినిమా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది. దాంట్లో ఈరోజు వచ్చిన మొత్తం టోటల్గా ఏదైతే ఆ ప్రేమ అభిమానం ఉందో మొత్తం సినిమాకి మొత్తం ఈ అన్ని థియేటర్స్ ఫుల్స్ అవ్వడం అనేది, 10 సంవత్సరాల తర్వాత రీరిలీజ్ సినిమాకి అవ్వడం అనేది చాలా అదృష్టం. ఇది ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే, గతంలో 15 సంవత్సరాల క్రితం మనం 16 సంవత్సరాల క్రితం వెళ్తే
ప్రతి సినిమా రీరిలీజ్ చేసేవాళ్ళం. 5 సంవత్సరాలు రీరిలీజ్ చేసి ప్రింట్ల మీద వెళ్ళేవాళ్ళు. డిజిటల్ యుగం ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారి సినిమా 10 రోజులు చేస్తే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ కూడా రావట్లేదు అని చెప్పి సినిమాలు వేయడం మానేశాం. అది చాలా రాంగ్ అనేది ఇప్పుడు ఈ సినిమా చూపించింది. ఎగ్జిబోటర్స్ సినిమా థియేటర్లో రావట్లేదు అని తప్పు. సినిమాకి సినిమాకి కంపల్సరీ సినిమా థియేటర్లోనే సినిమా చూస్తారు. రేట్ మేము 150 పెట్టాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలే పెట్టాం. కనుక ఈ రేట్లు కూడా మనం వ్యత్యాసం చూసుకోవచ్చు. ఒక్కసారి ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, లేకపోతే నేనేదో త్రీ సినిమా చేస్తాను కాబట్టి నేను ఎవరికి బుక్ చేయట్లేదు. మీరు ఆన్లైన్లో బుక్ మై షోలో చూసుకున్నాక అది కరెక్టో కాదో చూసుకున్న తర్వాత మీరు అందరూ వేయండి. ఇది నేను అనేది. ఈ సినిమా ఒక చాలా కొన్ని వేల కుటుంబాలకి ఈరోజు మొత్తం టోటల్గా ఒక పునాది వేసింది. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అయిపోయింది, థియేటర్ల యుగం అయిపోయింది, మొత్తం టోటల్గా ఓటీటీ యుగం వచ్చింది అనుకునే సమయంలో ఈ సినిమా నుంచి మొత్తం టోటల్గా రేపు రిలీజ్ అనేది ప్రతి సినిమా ఎవ్రీ వీక్ వస్తుంటుంది. థియేటర్లో మళ్ళీ రిలీజ్ అవుద్ది. సినిమాలన్నీ మళ్ళీ థియేటర్లో మనుగడ కాపాడుకొని థియేటర్లోనే సినిమా చూడాలి. మళ్ళీ అట్మాస్ 4K అవ్వచ్చు, 2K అవ్వచ్చు, బ్లాక్ అండ్ వైట్ కూడా కలర్ చేసి కలర్ నుంచి ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో థియేటర్కి మన కంటిన్యూ ఫ్రీడింగ్ ఉండడానికి ఇది ఒక 3 అనే సినిమా నాంది పడిందని మాత్రం చెప్పొచ్చు. అలాగే ఇది నా బర్త్డే రిలీజ్ రోజు, ఇది నా గొప్పతనం కాదు, ఇది మా పిల్లలందరూ కలిపి, మా అబ్బాయి, మా పాప, మా అదనగారు అబ్బాయి అందరూ కలిపి ఈ సినిమాని వేద్దాం అని అంటే నేను ఈ సినిమా నేను కూడా అందరిలాగే నేను కూడా చెప్పాను ఇది ఏం రాదమ్మా ఎందుకు అని. ప్రయత్నం చేద్దాం, ఎట్టి బస్సులు పోతే పోతుంది, కంపల్సరీ వేద్దాం. ఇది నా దగ్గర కూడా ఈ రైట్స్ నేను మ్యాంగో మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చాను, మ్యాంగో మ్యూజిక్ వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఓకే రిలీజ్ చేద్దాం కుమార్ అని చెప్పేసి ఇద్దరు ఎంజిబిఎస్ఎస్లో చేయడం వల్ల ఇస్ ద ఎక్స్ట్రార్డినరీ మనం కంటెంట్ రెస్పాన్స్ అనేది బాగా వచ్చింది. కనుక దానికి వాళ్ళకి ప్రత్యేక అడిగిన వెంటనే చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇండస్ట్రీని కాపాడటానికి ఈ సినిమా, నాట్ ఓన్లీ మనీ, డబ్బు, ఇండస్ట్రీని మనం కాపాడుకోవడానికి వచ్చింది. అంటే ఈ నెల రోజులు ఇలా కూర్చొని మేము షూటింగ్లు ఆపేసి ప్రక్షాళన చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్తున్నా. ఎందుకంటే షూటింగ్లు ఆపి అది ఆపి అన్నీ ఆపి థియేటర్లోకి జనాలు రావట్లేదు కాదు, మీరు మంచి కంటెంట్ ఇచ్చి ఆ కంటెంట్లో మీరు రేట్లు తగ్గించి ఇవన్నీ మీరు కరెక్ట్గా చేసుకుంటే థియేటర్లోనే మేము సినిమా చూస్తామని ప్రేక్షకులు వీళ్ళందరికీ షాకింగ్ న్యూస్ ఇచ్చారు. ఇది నేను చిరంజీవి గారు ఏం ఆలోచించుకొని చెప్పారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది కరెక్ట్గా కంటెంట్ ఉంటే ఆడుతుంది, కంటెంట్ ఉంటే థియేటర్లోనే సినిమా చూస్తారని చిరంజీవి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలు 3 అని కొలవర్ 3 అనే సినిమా నిజం చేసిందని మాత్రం చెప్తున్నా. ఎందుకంటే సుధియాసన్ గారికి ప్రత్యేకంగా మీరు మీద థ్యాంక్స్ చెప్తున్నా మీడియా ద్వారా అందరికీ. నేను ఆమె సుధియాసన్ గారు ప్రత్యేకంగా ఎందుకంటే వెరీ ఇంట్రెస్టెడ్ ఆమె చూసుకొని ఆమె పోస్ట్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేసి అన్ని థియేటర్ ఫుల్సత్తు గారు పబ్లిసిటీలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఆమె ఈ సినిమా మీద కొంచెం చూపించడం అనేది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆమెకి. అలాగే మొత్తం టోటల్గా ఈ సినిమాని ఎవరైతే బాగా ప్రేమించారో ప్రతి థియేటర్ ఎగ్జిబ్యూటర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ ఏసీఎన్ సునీల్, ఎందుకంటే నా మాట నమ్మి ఫస్ట్ థియేటర్స్ పెట్టి సునీల్ గారు ఏదైతే నేను నా మాట నేను చెప్పాను అవ్వదు అంటే తీసేద్దాం ఒక్కసారి ప్రయత్నం చేద్దాం అంటే ఆ ప్రయత్నాన్ని ముందు స్టార్ట్ చేసింది సునీల్ గారు. ఏసీఎన్ సునీల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత అందరు ఎగ్జిబ్యూటర్లు కూడా వచ్చారు. కనుక ఇలాగ అందరూ కూడా మనం అందరం కలిపి ఇండస్ట్రీని కాపాడుకోలేదు తప్ప కొట్లాడుకోవడం గొడవలాడుకోవడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశం. ఇది చిరంజీవి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన కోవలో ఎగ్జిబిట్ సినిమా అనేది కంటెంట్ అనేది కన్ఫామ్ బాగుంటే సినిమా చూస్తారు, బాగు లేకపోతే సినిమా చూడరు. సినిమా థియేటర్లోనే రీరిలీజ్ సినిమా కూడా హెవీ రిటర్న్స్ వచ్చింది అంటే కంటెంట్ కోసం సినిమాలు వెయిట్ చేస్తున్నారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కంటెంట్ మీద ఆలోచించమని ఈ బంధులు ఈ షూటింగ్లు అన్నీ మానేసి ఎవరి పనులు చేసుకుంటూ మన ఛాంబర్లో ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలాగే బర్త్డేకి ఈ సంవత్సరం మేము పెద్దగా మేమేం సినిమాలు చేయలేదు. మేము ఈ సంవత్సరంలో చేసే సినిమాలు కొన్ని సినిమాలు చేసాం. కొన్ని మంచి జరిగాయి, కొన్ని చెడు జరిగాయి, కొన్ని మళ్ళీ మంచి జరిగాయి. అన్నీ కూడా మొత్తం టోటల్గా అంతా అయిపోయి హ్యాపీగా మొత్తం టోటల్గా ఉన్నాం. ఇండస్ట్రీలో మేము ఎప్పుడు కూడా మా పాప కూటి ఎంటర్టైన్మెంట్, బాబు నటీస్ ఎంటర్టైన్మెంట్, ఈ సంవత్సరంలో బాబు హీరోయిన్ చేసాం సినిమా, జనవరిలో రిలీజ్ అయింది. పాపను హీరోయిన్ చేసాం, జనవరిలో రిలీజ్ అయింది, అది డిఎస్జే సైకో వర్మ. ఈ సంవత్సరం మేము చేసే మొత్తం టోటల్ కార్యక్రమాలు వచ్చే సంవత్సరం 5 అక్టోబర్ మాది ఒక ఆల్మోస్ట్ 5 అక్టోబర్ మా పేపరు ఒకటి లాంచ్ అవుతుంది. పేపర్ ఇంకంటే పేరు అనౌన్స్ చేయడానికి ఇంకా మాకు పర్మిషన్ అవ్వలేదు.
ఆ పేపర్ ఒకటి అవుతుంది, యూట్యూబ్ ఛానల్ ఒకటి అవుతుంది, వెబ్సైట్ ఒకటి అవుతుంది. ఇది 5 October మా ప్లానింగ్ ఉంది. అడుగు అంటే నాకు జర్నలిజం అంటే బాగా ఇష్టం, ఇన్వెస్టిగేషన్ అంటే నాకు బాగా ఇష్టం, ఫస్ట్ నుంచి ఇష్టం. ఆ కనుక నాకు దాంట్లో ఈజ్ పొలిటికల్, ప్యూర్ పొలిటికల్లో జర్నలిజంకి నేను పెట్టడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, ఈరోజు కాదు గురువు గారి దగ్గర నుంచి కూడా ఒక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఈరోజు 5 October మేము లాంచ్ చేయాలని అనుకుంటున్నాం. అన్నీ కూడా త్వరలోనే మీకు ఆ వివరాలన్నీ కూడా త్వరలోనే వివరిస్తాం. అలాగే మాకు మా పిల్లల పేరు మీద మేము ఇప్పుడు నట్టీస్ విలేజ్ స్టోర్స్ అంటే ఒకప్పుడు మనం కిరాణి కోట్లో అవన్నీ ఉండేవి, ఇప్పుడు ఏంటంటే బళ్ళు అన్నీ పెట్టి ఆ బంట్లో విలేజ్ స్టోర్స్ డిపార్ట్మెంట్ మినీ డిపార్ట్మెంట్ స్టోర్ టైప్లో విలేజెస్కి వెళ్తాయి. అంటే ఈ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మనం ఇది డిపార్ట్మెంట్ స్టోర్ అన్ని మొత్తం టోటల్ వస్తువులన్నీ ఇవ్వడానికి అదొక మొత్తం ఒక ఎట్ ఏ టైం 5 October ఒక 10-15 బళ్ళు అంటే ఒక మినీ వ్యానల్ టైప్లోని తయారు చేయిస్తున్నాం. నట్టీస్ విలేజ్ స్టోర్స్ అనేది అది ఒక మొత్తం 10 బళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం. అలాగే నట్టీస్ కెమికల్స్ అండ్ శానిటైజింగ్ ఐటమ్స్ అండ్ ఫినాయిల్ అండ్ యాసిడ్ అన్నీ కూడా విలేజెస్ మొత్తం టోటల్ అన్నింటిలో కూడా రిటైల్ అంటే అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం అది కూడా ఒక స్టార్ట్ అవుతుంది, అదొక 10 బళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే నట్టీస్ ఆఫ్సెట్ లితో ప్రింటర్స్ అని వాల్ పోస్టర్స్ అవ్వచ్చు అన్నీ కూడా అవ్వచ్చు, అది 1 October స్టార్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్లో ఉంటూ కూడా బయట కూడా మేము రియల్ ఎస్టేట్ కానీ వేరే బిజినెస్ చేసాం, ఇవన్నీ కూడా 5 October నుంచి మొత్తం టోటల్గా మార్కెట్లోకి వస్తున్నాయి. కనుక ఈ సంవత్సరం ఈ బర్త్డేకి నాకు అందరూ కూడా మా పిల్లలకి మొత్తం టోటల్గా మా బాబుకి కానీ మా పాపకు కానీ మా అల్లుడికి కానీ అన్నీ కూడా మా హ్యాండ్ఓవర్ అని వాళ్ళ బాధ్యతలు అప్పు చెప్తున్నాం. నేను సినిమా ఫీల్డ్లోనే ఉంటాను, సినిమా ఫీల్డ్లోనే ఈరోజు సినిమాలు నేను తీస్తానా తీయనా అనేది పక్కన పెడితే కంపల్సరీ ఇండస్ట్రీలో ఉంటాను, కానీ ప్రయోగాలు మాత్రం కంపల్సరీ చేస్తాం, ఒక ప్రయోగం చేస్తే అవుతుంది అనేది ఉద్దేశం. కనుక సినిమా ఇండస్ట్రీ అనేది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, ఇబ్బందులు కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది పరిస్థితులు ఉంది. ఈ ఛాంబరు కౌన్సిల్ కరెక్ట్గా పెద్దవాళ్ళ చేతిలో రావాలి, ఈ గిల్టు మూడు కలాలి, మూడు కలిసి మళ్ళీ అంతా ఒకటైతేనే కానీ ఇండస్ట్రీ అనేది మనుగడ లేదు. ఈ ఛాంబర్లో కౌన్సిల్ గవర్నమెంట్లో కూడా ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని వేల మంది కుటుంబాలు ఇండస్ట్రీ మీద బతుకుతున్నాయి, వాళ్ళు ఏదో రేట్ అడిగారని చెప్పి వాళ్ళు రేట్ అడిగింది 10 మంది కోసం అడిగితే రేట్ ఇచ్చేసి మా 90 మంది ఎంత ఉన్నారు, ఆ చిన్న వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించట్లేదు, కార్మికుల కోసం ఎందుకు ఆలోచించట్లేదు, ఈ గవర్నమెంట్లు కూడా చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్లో వాళ్ళు ఏదో వస్తున్నారో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మేము షోలు ఇచ్చేస్తున్నాం అవి ఇచ్చేస్తున్నాం అంటే కాదు, సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు అవసరం లేదు, జనాలే వచ్చి థియేటర్లో టికెట్లు తీస్తారనేది నిదర్శనం. గవర్నమెంట్లు కూడా 2 గవర్నమెంట్స్ కేసీఆర్ గారి గవర్నమెంటు అలాగే ఆ గవర్నమెంట్ 2 గవర్నమెంట్ తెలుసుకోగలగాలి. అలాగే అక్కడ షూటింగ్లు జరగాలి, ఇక్కడ షూటింగ్లు జరగాలి. కనుక 2 గవర్నమెంట్లకి మా రిక్వెస్టు, మీరు ఆలోచించిన మీరు ఆ టికెట్ రేట్లు పెంచడం అనేది తప్పు అనేది అందరూ మళ్ళా నిర్ణయించుకుని జరిగింది. కనుక గవర్నమెంట్ కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ప్రేక్షకులు పేదవాడు అందరూ గొప్పవాడు అందరూ సినిమా చూసేటట్టు ఉండాలి తప్ప ఒక గొప్ప వాళ్ళకే ఒక ఐమాక్స్లో మల్టీప్లెక్స్లో అందుతాయి అనేది కరెక్ట్ కాదు. రాబోయే యుగంలో మొత్తం మల్టీప్లెక్సెసే వస్తున్నాయి, ఆ మల్టీప్లెక్సెస్లో అనేది మనం 25% అనేది కంపల్సరీ లో క్లాస్ కూడా పెట్టాలి, మినిమం 75 రూపాయల టికెట్ మాత్రం ఉండాలి లేదా 100 రూపాయల టికెట్ పెట్టండి. పేదవాడు దూరం నుంచి చూసి మల్టీప్లెక్స్ ఇది కలగా ఉండకూడదు, పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. పేదవాడికి వాటర్ బాటిల్ అనేది మీరు మామూలుగా ఏ రేటు ఉందో మార్కెట్లో ఆ రేటే పెట్టాలి తప్ప 170 రూపాయలు వాటర్ బాటిల్, 500 రూపాయలు పాప్కార్న్, 170 రూపాయలు సమోసా, 220 రూపాయలు కూల్ డ్రింక్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ రేట్లు మీరు తగ్గించి 25% మీరు లో టికెట్స్ కూడా పెట్టి 100 రూపాయల టికెట్లో ఈ రేట్లు తగ్గించి పెడితే మనం అన్ని మల్టీప్లెక్స్లో కానీ అన్నింటిలో కానీ చిన్న సినిమా పెద్ద సినిమా మిడిల్ సినిమా అన్నీ బతుకుతాయి, అలాగే ఇండస్ట్రీ బాగుంటుంది, అలాగే ప్రేక్షకులు కూడా సినిమా ప్రేక్షకులు కూడా కన్జ్యూమర్స్ కూడా థియేటర్కి రావడానికి అవకాశం ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సంవత్సరం మేము మళ్ళీ నవంబర్లో చేయబోయే ప్రాజెక్టులన్నీ కూడా త్వరలోనే మీకు అన్నీ కూడా నేను మీకు అనౌన్స్ చేస్తాం. కానీ ఒకటే, మేము ఎప్పుడు కథనే నమ్ముకుంటాం, హీరో నమ్మకం, కథ ఉంటే సినిమా ఉంటుంది, కథనం ఉంటే సినిమా ఉంటుంది. అంతేగాని అందరూ ప్యాన్ ఇండియాకి వెళ్ళడం కాదు, కథ కథనం కంపల్సరీ తీసుకొని బిఫోర్ ఆడిషన్ చేసుకొని మన సెట్లోకి వెళ్ళాలి అనేది మొత్తం టోటల్గా మన పెద్దలు మాట్లాడిన మాటలు కానీ ఈ మాటలు కానీ ప్రతి డైరెక్టరు ప్రతి రచయిత అర్థం చేసుకోవాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలామంది పొలిటికల్లో వెళ్తున్నారు, పొలిటికల్లో వెళ్ళిన వాళ్ళందరూ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు అనుకోవడం తప్పు. ఎందుకంటే
పెద్దవాళ్ళు పిలిచారంటప్పుడు కొంతసారి మనం ఆహ్వానించేటప్పుడు కొంతమంది వెళ్తాం. అది జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, నితిన్ గారు అవ్వచ్చు, ఎవరైనా ఎవరి ఇష్టం వాళ్ళది, ఏ పార్టీకైనా కలవచ్చు. సినిమా ఫీల్డ్ అనేది స్వేచ్ఛ, ప్రతి ఒక్కరిని కలుస్తాం. కాదు టీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అందరినీ కలుస్తాం. అందరూ కలుస్తారు, అందరూ మాట్లాడతారు. కానీ ఇది రాజకీయాలకి అతీతంగానే మనం చూడాలి తప్ప, రాజకీయాలకు అందరూ వెళ్ళిపోయారు, రాజకీయాల్లో ఉంటున్నారు. రాజకీయ ఎవరి ఇష్టం వాళ్ళది, రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే పొలిటికల్ సినిమా ఫీల్డ్ కూడా ఒక ఇదేం కాదు, సినిమా ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలోనూ, ఇంకోటి విషయంలోనూ అవ్వచ్చు, నితిన్ గారి విషయంలో అవ్వచ్చు, ఎవరి ఇష్టం, ఎవరి ఓపుకు వాళ్ళది. కనుక రాజకీయంలోకి వెళ్ళాలంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కానీ నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు 29 దాకా ఆయనకు సినిమాలే చాలా బిజీగా ఉన్నాయి, కాబట్టి రాజకీయాలకు వెళ్తారని నేను అనుకోవట్లేదు. కనుక ఇవన్నీ నితిన్ గారు ఉన్నారు, నితిన్ గారు ఆయన మరి లక్ష్మణ్ గారు చెప్పిన ప్రకారం వాళ్ళ ఫాదర్ మంచి చాలా సీనియర్, వాళ్ళకు నిజామాబాద్లో మంచి ఓల్డ్ ఉంది, కాబట్టి ఒకవేళ బీజేపీలోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆహ్వానించేదాకా పడినాము. ఆయన నిజంగా బీజేపీలో ఆయనైతే అనౌన్స్ చేయలేదు, ఆయన నిజంగా బీజేపీలోగానే ఉంటే ఆయన స్వాగతించవచ్చు. కనుక సినిమా ఫీల్డ్లో ఎవరైనా ఏ పార్టీ, చాలామంది అన్ని పార్టీలకి చేశారు, అందరూ ఉన్నారు. కానీ సినిమా ఫీల్డ్లో ఒకటే కులం, ఒకటే అందరం, ఒకటే. ఇక్కడ మాత్రం ఎవరికి ఎవరు వ్యత్యాసాలు, ఏ పార్టీలకు అతీతంగా అందరం మాట్లాడుకుంటాం తప్ప ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. కనుక దయచేసి అర్థం చేసుకోగలరు. కనుక ఈ సంవత్సరం మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము ముందు చెప్పా, దేవుడి ఆశీస్సులతో మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మేము ముందుకు వస్తాం. కంపల్సరీ సినిమా ఇండస్ట్రీలో ఉంటాం, ఏ ఛాంబర్ ఎలక్షన్స్లోనూ 100% పార్టిసిపేట్ చేస్తా. ఈసారి నేను నించోడానికి పూర్తిగా నేను, అంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ అయిన నించున్నా, ఈసారి సెక్రటరీగా నించుంటాను. నించుని 100% ఛాంబర్కి ఇప్పుడున్న పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతిలో గవర్నమెంట్లో కూడా మాట్లాడి నేను గెలిచిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఛాంబర్ అధ్యక్షుడు ఆంధ్ర తెలంగాణ అనేది ఏముండదు, ఎవరైనా ఉండొచ్చు. ఛాంబర్ అధ్యక్షుడు ఉండాలి సార్, నేను ఉండాలనుకుంటుంది, నేను దిల్రాజు గారు ఉండాలనుకుంటున్నాను, లేదా అరవింద్ గారు ఉండాలనుకుంటున్నాను. ఈసారి ఇద్దరిలో ఎవరైనా ఉంటే ఎందుకు ఉండాలి అనుకుంటున్నానో కూడా నేను ఆన్సర్ చెప్తున్నాను. అంటే అధ్యక్షుడిగా అరవింద్ గారు కానీ దిల్రాజు గారు ఎందుకు ఉండాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇండస్ట్రీ అనేది మనం గవర్నమెంట్తో చాలా చాలా పనులు ఉన్నాయి, కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి అంటే ఆ కార్యక్రమాల్లో మనకు దిల్రాజు గారు కానీ అరవింద్ గారు కానీ ఉంటే ఇప్పుడున్న కష్టాలు, ఇప్పుడున్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పూర్తి అవుతాయి అనేది నా ఆలోచన. కనుక వాళ్ళు ఉండాలనేది నా కోరిక ఒకటి. కాదు కాదండి, ప్యూర్ పొలిటికల్, నిజమే మాట్లాడతా, నిజమే రాస్తాం, ప్యూర్ పొలిటికల్. అది పొలిటికల్ అంటే మీకు ఏదో ఒక పొలిటికల్ అంటే రాజకీయ నాయకుల మీద రాదు, సినిమా ఫీల్డ్ మీద కూడా వస్తుంది. నిజమే మాట్లాడతాం, నిజమే రాస్తాం, అంతే. టైటిల్ కాదు, టైటిల్ అనౌన్స్ చేస్తాం త్వరలో, అంటే ఆల్రెడీ ఉంది, అయితే ఇంకా పర్మిషన్ అనేది, అఫీషియల్ పర్మిషన్ అనేది ఇంకో రావాలి, దానికోసం వెయిట్ చేస్తాం. ఏ కేసు వేసినా ఎదుర్కోవడానికి విత్ ప్రూఫ్స్తోనే రెడీగానే నిజాలు రాస్తాం. ఇన్ని రోజులు మాట్లాడాము నిజాలు, మరి అన్ని కేసులు వేసారు, ఎంతమంది ఫర్నర్స్ డాబాలు వేసారు, అవన్నీ కూడా మేము ఎదుర్కొన్నాం కదా. ఎదుర్కోవడానికి, ఎదుర్కొనకుండా జర్నలిజం చేయలేము, ఎదుర్కోకుండా మాట్లాడలేము, ఎదుర్కోకుండా రాయలేము కూడా. ఇప్పుడు నేను అక్కడ కాదు, నా దాంట్లో రాయకుండా మీ దాంట్లో రాసినా కూడా కేసులు పడతాయి కదా. ఏ రాసినా కూడా మనం నిజం నిజం మాట్లాడటానికి మనకి ఏముంటుంది, ఏమో అన్ని ప్రూఫ్స్తోనే మాట్లాడతాం. ప్రూఫ్స్తో రాసేటప్పుడు ఊహాజనకం వేరు ఉంటుంది, ఊహలో ఉంటే ఆలోచించి రాయాల్సింది వేరే ఉంటుంది, నిజం నిజంగా రాయడం వేరు ఉంటుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూఫ్స్తో రాయడం వేరే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూఫ్స్తో కూడా రాసే పరిస్థితిలో ఈరోజు లేవు కదా. డైరీ పేపర్ ఫుల్ పేజ్ వస్తుంది, ఫుల్ పేజ్ డైరీ పేపర్ ఆంధ్ర తెలంగాణ 9 ఎడిషన్స్ వస్తాయి. అయితే 9 ఎడిషన్స్ మొత్తం టోటల్గా అక్టోబర్ 5 మనం లాంచింగ్ ఓపెనింగ్ అవుతుంది, కానీ ఇంకొక 6 మంత్స్ పడుతుంది దాని వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది. అంటే అక్టోబర్ 5 దసరా కాబట్టి అలాగా అనుకొని పెట్టాం. అది విజయదశమికి మామూలుగా పూజా కార్యక్రమాలు అన్నీ స్టార్ట్ అవుతాయి, ఇంకా అక్కడి నుంచి కార్యక్రమం ఇచ్చాం. ఇంకా త్వరలోనే వస్తాయి ఆ పేరు, ఏముంటుంది మా ఇంటి పేరే ఉంటుంది, ఇంకేముంటుంది. ఏదైనా ఇప్పుడు మీకు చెప్పే కదా, ఆ నట్టిస్ మీద నుంచే ఉంటాయి. నట్టిస్ అనేది ఒక అది బ్రాండు, అది కంపల్సరీ వెళ్ళాలి. మనతో మనం చూసుకోకపోతే ఇంకొక ఎందుకు పెట్టుకుంటాం.
ఏం చేయట్లేదు సార్. సేవా కార్యక్రమం ఇంతకు ముందు చాలాసార్లు సేవా కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు ఏమున్నది, ఎంప్లాయ్మెంట్ ఫస్ట్, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్కి ఎలా కావాలి, ఏం కావాలి, ఎంప్లాయ్మెంట్ నా దగ్గర నుంచి ఒక 1000 మంది ఎంప్లాయ్మెంట్ కావాలని ఒక ఆలోచించాను. ఆ ఆలోచన మంచిదైంది. కష్టంతో కూడిన పని అయినా మ్యాన్ పవర్ పెట్టుకుంటే అవుతుందని ఉద్దేశంతో ఇది ముందుకు దిగాను. ఇదేమి కొత్తగా నేను చేసింది ఏమి కాదు. విలేజ్ స్టోర్స్ అనేది వీధుల్లో కిరాణి కొట్లు ఉన్నది, మనం విలేజ్ స్టోర్స్కి వెళ్తున్నాయి, అది దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం అంతే. ఏం లేదండి, బళ్ళు మొత్తం టోటల్గా ఆన్లైన్ ఏం కాదండి, మొత్తం టోటల్గా అన్నీ కూడా ఎవరి ఇంటికి వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళ ఇంటికి కాడికి డెలివరీ ఉంటామని పడుతుంది అంతే అన్నీ కూడా. ఛాంబర్ ఫెడరేషన్ ఇష్యూస్, ఛాంబర్ ఇష్యూస్ ఒకటేనండి. ఛాంబరు ఫెడరేషను దాంట్లో ఉన్న నాయకులు ఒకటే. నాశనం అయిపోతుంది కార్మికులు, నాశనం అయిపోతుంది చిన్న సినిమా నిర్మాతలు. కనుక దాని మీద నేను ఒకటే చెప్తున్నాను కదా, వాళ్ళకి షాకింగ్ న్యూసే 3, ఇంకంతే వాళ్ళ షాకింగ్ న్యూస్ 3. దాని గురించి మొత్తం టోటల్గా అన్నీ వదిలి ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టి నడిపిస్తారని అనుకుంటున్నాం. ఇంకా లేదు మేము ఇలాగే ఉంటామంటే ఇంకా వాళ్ళ జనాలే చెప్తారు, రెండోది రేపు కార్మికులు చెప్తారు, రేపు చిన్న సినిమా నిర్మాతలు చెప్తారు. ఆల్రెడీ నేను ఏదో చిన్న జనలబాడీలో కూడా చిన్న ఇష్యూ జరిగిందంట, అది నా దాకా రాలేదు, అయింది నేను వెళ్ళలేదు. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం కాదండి, మంచి కార్యక్రమం ఉంటే చెప్తే అక్కడ చెప్పాలి, లేదా మీడియా ముందు చెప్తే ఎవరైనా వింటే ఆహా ఇది మంచి కార్యక్రమం అని అనుకుంటారు, చేయడం అయితే అక్కడితో తీసేస్తారు, నట్టి కుమార్ పని లేదు అనుకుంటారు, అంతేదండి. ఆ 4K 2K 4K 2K, ఇప్పుడు ఒకప్పుడు ప్రింట్లు చేసాం మేము, 3 అనేది కూడా ఆ రోజు ప్రింట్లు చేసాం, ఇంచుమించు 150 ప్రింట్స్ చేసాం. అయితే ఇప్పుడు మొత్తం టోటల్ 4K 2K చేస్తున్నాం, 4K 2K చేస్తున్నాం, మంచి క్వాలిటీతో చేస్తున్నాం. అయితే సినిమాకి ఆ రోజు క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ ఈరోజు థియేటర్స్కి జనాలు వస్తున్నారు. క్రేజ్ ఉన్న సినిమాలకి అంటే నేను ఇప్పుడు ఏమంటానంటే ఇది చెప్పాను కదా మీకు, మళ్ళా 10 రోజుల తర్వాత మొత్తం నాకు తెలిసి వారానికి ఒక సినిమా పడుతుంది. అంటే ఇండస్ట్రీని దెబ్బతీయకుండా కరెక్ట్గా సినిమాలు మంచిగా వేస్తే బాగుంటుందని ఉద్దేశం.